బారిన పడకుండా వినూత్న ప్రయోగం చేసి డిజిటల్ ఐడి కార్డును శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో దుప్పల వలస ఏపీ బాలయోగి గురుకుల విద్యార్థులు రూపొందించారు. ఈ కార్డును చూసిన వారంతా వారిని మెచ్చుకుంటున్నారు. భౌతిక దూరం పాటించడం ద్వారా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు అటల్ టింకరింగ్ ల్యాబ్ లో పరికరాలు వినియోగించి డిజిటల్ ఐడి కార్డును రూపొందించారు. ఇన్ఛార్జ్ శివ సంతోష్ కుమార్ పాణిగ్రాహి మెదడుకు పదును పెట్టి తక్కువ ఖర్చుతో ప్రత్యేక యంత్రాన్ని రూపొందించారు. తేలికపాటి బరువుతో నిత్యం మెడలో వేసుకునేలా డిజిటల్ ఐడి కార్డును ఆ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న యాగాటి యశ్వంత్ పెయ్యల గిరి సహకారంతో దీన్ని తయారు చేశారు. ఐడి కార్డుకు సరిపడే ఎల్సీడీ డిస్ప్లే, దూరం గుర్తించేందుకు అల్ట్రాసోనిక్ సెన్సార్, శబ్దం వచ్చేందుకు బ్యాటరీ, బజర్, ఎల్ఈడీలను పాణిగ్రాహి వినియోగించారు. సరికొత్త టెక్నాలజీ రూపొందించే ఈ కార్డు తయారీకి 200 రూపాయలు వినియోగించుకుని తయారు చేశారు. 6 అడుగుల దూరం కన్నా దగ్గరికి ఎవరైనా వస్తే ఈ ఐడి కార్డులో ఉన్న సెన్సార్ దానిని గుర్తించి అలారం మోగుతుంది. డిజిటల్ కార్డులో ఉన్న ఎరుపు రంగు విద్యుత్ బల్బు వెలిగి వారిని హెచ్చరించేలా ఆటోమేటిక్ గా మోగేలా ఏర్పాటు చేశారు. మెజరింగ్ ఐడి కార్డుగా నామకరణం చేశారు. ఈ కార్డు సైజును తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల మేధాశక్తితో డిజిటల్ కార్డును తయారు చేశామని ప్రిన్సిపల్ దేవేందర్ రావు పేర్కొన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ లో ఉన్న పరికరాలతోనే డిజిటల్ మెజరింగ్ ఐడి కార్డులు విద్యార్థులు రూపొందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కరోనా వేళ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే ఈ నూతన ఆవిష్కరణకు ప్రభుత్వం మేడం అలా నెలలో నడుచుకుని చదువుకుంది. వెనక్కి జరిగిపోండి కదా, ఆ బజర్ మోగుతుంది కదా. ఇది సోషల్ డిస్టెన్స్ ఇండికేటర్ డిజిటల్ ఐడి కార్డ్. ప్రెసెంట్ కరోనా టైంలోని మనం భౌతిక దూరం అనేది ఖచ్చితంగా పాటించాలి. సో ఇప్పుడు భౌతిక దూరం పాటించడం కోసం ఒక డిస్టెన్స్ని మెజర్ చేయడం కోసం అని చెప్పి దీన్ని తయారు చేస్తాం. ఇది ఇందులో యూజ్ చేసే కాంపోనెంట్ అనేది ఇది పవర్ బటన్ ఆన్ చేస్తాం. నెక్స్ట్ ఇది అల్ట్రాసోనిక్ సెన్సార్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎల్సిడి 16x2 ఎల్సిడి డిస్ప్లే సిగ్మెంట్ అండ్ సౌండ్ ఇండికేట్ చేయడం కోసం అని చెప్పి బజర్ ఇండికేషన్ మనం ఇందులో యూజ్ చేస్తాం. ఇందులో యూజ్ చేసే మెయిన్ కాంపోనెంట్ పార్ట్ కూడా తీసుకుంటే ఇది సర్క్యూట్, క్లోజ్డ్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ లో మనం వెళ్ళేటప్పుడు ఆర్డినో నానో ఎందుకంటే మనకి కోడింగ్ అంతా దీంట్లో స్టోర్ అయ్యి మనకి ఇది రన్ చేస్తుంది. ఇవి అల్ట్రాసోనిక్ సెన్సార్స్ అనేవి దీంట్లో ఖచ్చితంగా అల్ట్రాసోనిక్ సెన్సార్స్ ఉంటాయి. ఇవి ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, 16x2 డిస్ప్లే అంటారు దీన్ని. నెక్స్ట్ సౌండ్ ఇండికేట్ చేయడానికి కోసం అని చెప్పి బజర్ 3 వోల్టేజ్ బజర్ యూజ్ చేస్తాం. అండ్ ఇది మెయిన్ ఏంటంటే లైట్ ఇండికేషన్ కూడా చేస్తుంది. అంటే దగ్గరికి ఎవరైనా వచ్చినా చేసినా మనకి లైట్ ఇండికేషన్తో పాటు ఇది ఇండికేషన్. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఇది పవర్ సప్లై. మన యాక్చువల్లీ మనం ఐడి కార్డ్ అనేది మనం మెల్లో వేసుకుంటాం, బట్ ఎక్కడికైనా వెళ్తే దానికి ఛార్జ్ అనేది పవర్ అని ఉండాలి కాబట్టి పవర్ సప్లై కోసం బ్యాటరీ యూజ్ చేస్తాం. మనం 1 అవర్ మన మొబైల్కి ఎలా ఛార్జింగ్ యూజ్ చేస్తామో దీన్ని మనం అలాగే ఒక 40 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ ఛార్జ్ చేసుకుందాం. మినిమం అనేది 6 అవర్స్ అనేది దీంట్లో రన్ చేస్తూ ఉంటుంది. ఇది మనం యూజ్ చేసే డిజిటల్ ఐడి. నెక్స్ట్ దీన్ని ఒక వర్కింగ్ అనేది మనం ఒకసారి చూపిస్తాం. మనం ఇక్కడ పవర్ ఆఫ్ సప్లై ఆన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, సో ఎవరైనా ఎంత డిస్టెన్స్లో ఉన్నారనేది డిస్టెన్స్ మేకింగ్తో మనకి చూపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఎవరైనా డిస్టెన్స్లోని ఎవరైనా వచ్చినా జస్ట్ మనకి ఇండికేషన్ అనేది పోవాలి.